జై శ్రీరామ్. దత్తాత్రేయుడికి 24 గురువులు అని శ్రీకృష్ణుడు శ్రీమద్భాగవతంలో ఉద్ధవుడికి చెప్తూ ఉన్నప్పుడు, ఉద్ధవ గీత అంటారు దాన్ని, అందులో 24 గురువులు దత్తాత్రేయుడికి అని మనకి చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ 24 గురువుల్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. చైన్ లింక్ మెథడ్ అంటారు దీన్ని. అర్త్ కళ్ళు మూసుకుని ఒక్కసారి, అర్త్ భూమి, భూమి నుంచి పైకి లేస్తున్నది గాలి, విండ్ ఆకాశంలోకి, స్కైలోకి వెళ్తోంది. కనిపించిందా? స్కై నుంచి గాలి స్కైకి రీచ్ అయిన తర్వాత నీళ్ల రూపంలో కింద పడుతోంది. వాటర్ కింద పడుతుంది. కళ్ళు మూసుకుని చూస్తూ ఉండాలి. చూస్తుంటే కథ అల్లుతున్నాను అనమాట నేను. చైన్ లింక్ గుర్తుండిపోతుంది. నీళ్లు భూమి మీద పడి మంటగా మారుతున్నాయి, అగ్ని, ఫైర్. సో మంట నుంచి మూన్, చంద్రుడు బయటకు వస్తున్నాడు. మంట నుంచి చంద్రుడు బయటకు వస్తున్నాడు, కనిపిస్తున్నాడా? మూన్లోంచి సూర్యుడు బయటకు వస్తున్నాడు, కనిపిస్తున్నాడా? కళ్ళు మూసుకో, ఒకసారి చూడు. పిచ్చిగా ఉంటుంది మూన్లోంచి సూర్యుడు రావడం ఏంటి, అలాగే ఉంటుంది. అలా పిచ్చిగా వియర్డ్గా ఉండడం వల్లే నీకు గుర్తుంటుంది. దీన్నే క్రియేటివ్ మెథడ్ ఆఫ్ రిమెంబరింగ్ అనమాట, చైన్ లింక్ మెథడ్. ఎన్నో మెథడ్స్ ఉన్నాయి మెమరీలో, ఇది ఒక్క మెథడ్. సో ఇప్పుడు మూన్లోంచి మనకి సన్ బయటకు వస్తుంది. సన్, సూర్యుడు, సూర్యుడిలోంచి ఒక పిజియన్ అంటే పావురం బయటకు వస్తుంది. ఆ పావురం నోట్లో కొండ చిలువ, పైథాన్ ఉంది. పైథాన్, ఆ పైథాన్ నోట్లో బీస్, ఏవి, తేనెటీగలు. తేనెటీగ ఒకటి ఉంది పెద్దదాన్ని పట్టుకుంది అనమాట. ఆ తేనెటీగ ఏది, పైథాన్ నోట్లో, కొండ చిలువ నోట్లో. ఆ తేనెటీగను పట్టుకోవడానికి బీ కీపర్ అంటే హనీ హార్వెస్టర్ అనమాట. ఈ బీ కీపర్స్ ఉంటారు కదా, తేనె ఫార్మింగ్ చేసేవాళ్ళు. వాడు వచ్చాడు ఏది, బీని పట్టుకోవడానికి. వాడు ఎలా వచ్చాడంటే ఒక గ్రద్ద మీద, హాక్, HAWK, హాక్ అంటే గ్రద్ద, గ్రద్ద మీద కూర్చుని వచ్చాడు. ఆ గ్రద్ద దేని మీద కూర్చుందంటే ఒక మాత్, MOTH, మాత్ అంటే ఒక బటర్ఫ్లై అనమాట. అంటే డల్ కలర్, బటర్ఫ్లైస్కి మంచి రంగురంగులు ఉంటాయి. మాత్ అన్నది ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, అది ఒక రకమైన పురుగు, బటర్ఫ్లై లాగే ఉంటుంది, కాకపోతే రంగులు ఉండవు, బ్రౌన్గా, గ్రేగా, డల్ కలర్స్ ఉంటుంది. అది మంటలో దూకి పడిపోయి చచ్చిపోతూ ఉంటుంది కూడా, మాత్. ఏమన్నా మనం చీకటప్పుడు ఒక ల్యాంప్ పెట్టామనుకో, క్యాండిల్ పెట్టామనుకో, ఆ మంట చుట్టూ పురుగులు తిరుగుతూ ఉంటాయి, తిరిగి ఆఖరికి మంటలో పడి చచ్చిపోతాయి, దాన్ని మాత్ అంటారు. సరే, సో ఇప్పుడు ఆ గ్రద్ద మీద వచ్చాడు బీకీపరు. ఆ గ్రద్ద దేని మీద కూర్చుని ఉందట, ఒక పెద్ద మాత్ మీద అనమాట, బ్రౌన్ కలర్ బటర్ఫ్లై మీద కూర్చుంది. ఈ మాత్ దేని మీద కూర్చుంది, ఉండు, ఆ హాక్, సారీ, హాక్ సముద్రం నుంచి బయటకు వస్తుంది, ఓషన్, ఓకే, ఓషన్లోంచి బయటకు వస్తుంది. కళ్ళు మూసుకో ఒక్కసారి చూడు, గ్రద్ద ఎక్కడి నుంచి వస్తుంది, ఓషన్లోంచి పైకి లేస్తుంది. ఆ ఓషన్ ఎక్కడ ఉంది అంటే మాత్ వీపు మీద ఉంది. మాత్ వీపు మీద ఓషన్ ఉంది, అంటే ఎంత పెద్ద మాతో చూసుకో, దాని వీపు మీద సముద్రం ఉంది, ఓషన్, ఇండియన్ ఓషన్ ఏమో, ఒక పెద్ద మాప్ వీపు మీద ఉంది. ఆ మాత్ ఏమో ఎలిఫెంట్ మీద కూర్చుని ఉంది. చూసుకో, ఎలిఫెంట్ తొండంలో ఒక జింక, డియర్ ఉంది, డియర్ తొండంలో జింకను పట్టుకుంది. జింక నోట్లో చేప ఉంది, చేప, జింక నోట్లో చేప, ఫిష్. ఆ ఫిష్ను పట్టుకోవడానికి పింగళ అని ఒక వ్యభిచారి అనమాట, ప్రాస్టిట్యూట్, అది మంచి మంచిగా మారిపోయింది. సో ఆ పింగళ అనే ఒక అమ్మాయి వచ్చి ఆ చేపని లాగుతోంది. పింగళ యొక్క శారీని పట్టుకుని ఒక చిన్న పిల్లవాడు లాగుతున్నాడు. ఆ చిన్న పిల్లవాడిని వాడి ఎడంచెయ్య ఒక పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి, లేక ఒక పెళ్ళి అయినా లేక పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి పట్టుకుని, వాడి ఎడంచెయ్యని పట్టుకుని లాగుతోంది. ఆ అమ్మాయిని కుట్టడానికి ఒక పాము వచ్చింది, స్నేక్. ఆ స్నేక్ని చంపడానికి యారోస్మిత్ అంటే ఏమిటి, బాణాలు తయారు చేసేవాడు అనమాట. వాడు కర్రపుల్లకి ఈ మెటల్ పీస్ని పెట్టి బాణాలు తయారు చేస్తాడు, వాడు యారోస్మిత్. వాడు వచ్చాడు, వాడి నెత్తి మీద ఒక గొంగళి పురుగు, ఒక సాలి పురుగు, రెండు ఉన్నాయి. వాడి నెత్తి మీద ఏమున్నాయి, స్పైడర్, క్యాటర్పిల్లర్. మళ్ళీ చెప్తున్నా, అర్త్ కళ్ళు మూసుకో,
అర్త్ అర్త్ నుంచి ఏమొస్తుంది? విండ్. విండ్ని విండ్ స్కైలోకి వెళ్తుంది, స్కై నుంచి కింద పడుతుంది వాటర్గా. వాటర్ భూమి మీద పడగానే ఫైర్గా మారిపోతుంది. ఫైర్లోంచి మూన్ వస్తుంది, మూన్లోంచి సన్ వస్తుంది, సన్లోంచి పిజియన్ వస్తుంది. పిజియన్ నోట్లో బీ ఉంది, పిజియన్ నోట్లో సారీ పిజియన్ నోట్లో పైథాన్ ఉంది, పైథాన్ కొండ చిలువ. పైథాన్ నోట్లో బీ ఉంది, బీని పట్టుకోవడానికి బీ కీపర్ వచ్చాడు. బీ కీపర్ ఏమో గ్రద్ద మీద హాక్ మీద వచ్చాడు. ఆ హాక్ ఏమో ఓషన్లోంచి పైకి లేస్తుంది అనమాట. బే ఆఫ్ బెంగాల్లోంచి చూడు, హాక్ పైకి లేస్తుంది. ఆ హాక్ ఓషన్లోంచి పైకి లేస్తుంది. హాక్ ఏమో ఒక మాత్ మీద కూర్చుని ఉంది, పెద్ద మాత్. ఆ మాత్ ఒక ఎలిఫెంట్ మీద కూర్చుని ఉంది, ఎలిఫెంట్ మీద కూర్చుని ఉంది ఏనుగు. ఏనుగు తొండంలో డియర్ ఉంది, జింక. జింక నోట్లో చేప ఉంది. చేపను పట్టుకోవడానికి పింగళ వచ్చింది, పింగళ పట్టుకుంటుంది. పింగళ అనే వ్యభిచారిణి, దాన్ని ఒక చిన్న పిల్లవాడు దాన్ని చీర పట్టుకున్నాడు. వాడి ఎడంచేయని ఒక అమ్మాయి, పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి పట్టుకుంది. దాన్ని కుట్టడానికి ఒక పాము వచ్చింది, స్నేకు. దాన్ని చంపడానికి యారో స్మిత్ వచ్చాడు. వాడి నెత్తి మీద ఒక సాలిపురుగు అంటే స్పైడర్, ఇంకోటి గొంగళి పురుగు, క్యాటర్పిల్. వాడి నెత్తి మీద రెండు కూర్చుని ఉన్నాయి. సినిమా చూశారు కదా ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు 24 పేర్లు, దత్తాత్రేయుడు పేర్లు కరెక్ట్గా గుర్తుండిపోతాయి. ఆ తర్వాత ఈ ఒక్కొక్క దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, భూమి నుంచి ఏం నేర్చుకోవచ్చు ఆలోచించు, నువ్వే చెప్పవచ్చు. భాగవతం అంతా చదివి ఎక్కల్ల, చదివితే మరీ మంచిదే. భూమి నుంచి మనం ఏమేమి నేర్చుకోవచ్చు, గాలి నుంచి ఏమి నేర్చుకోవచ్చు, ఆకాశం నుంచి ఏమి నేర్చుకోవచ్చు, నీళ్ల నుంచి ఏమి నేర్చుకోవచ్చు, అగ్ని నుంచి, అగ్ని ఫైర్ సాఫ్రన్ భగవా ఓఖర్ కాషాయం నుంచి మూడు నేర్చుకోవాలి. మన నేషనల్ ఫ్లాగ్లో కాషాయం ఉంది, అగ్నికి సంకేతం అది. అగ్ని అంటే మూడు, దేనికి భయపడదు. రెండోది దేన్ని ముట్టుకున్నా దాన్ని ప్యూరిఫై చేస్తుంది, శుద్ధీకరణ చేస్తుంది. మనం కూడా పర్సనాలిటీ అలాగే ఉండాలి. ఎక్కడ పోయినా మనం ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏమి ఆలోచన చేసినా శుద్ధీకరణ జరగాలి. అంటే మంచి మాట మాట్లాడాలి, పనికొచ్చే మాట మాట్లాడాలి, అనవసరంగా టైం వేస్ట్ చేసి చెత్త మాటలన్నీ మాట్లాడకూడదు, శుద్ధీకరించాలి. ఇంకోటి దేనికి అంటుకోదు, డిటాచ్డ్. ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఏది మంది కాదు. అందుకని కర్మయోగిలా ఉండాలి, యుద్ధం మధ్యలో ఉండాలి, కానీ ఏది మంది కాదు, ఏది మంది కాదు, అంతా కృష్ణుడిదే. కానీ కృష్ణుడు మనకి ఇస్తాడు, మన కర్మలు బాగుంటే మనకు మంచి ఐశ్వర్యం ఆస్తి ఇస్తాడు. కానీ ఏది నీది కాదు, అంటి అంటనట్టుగా ఉండాలి. ఏంటి, తామరాకు మీద, తామరాకు మీద నీటి బొట్టులాగా. అంటే ఫైర్కి మూడు చెప్పాను, ఫైర్ ఈజ్ ఫియర్లెస్, ధైర్యంగా సత్యం మాట్లాడగలగాలి. ఎక్కడెక్కడ మాట్లాడాలో అది కూడా తెలుసుకోవాలి. అనవసరమైన ధైర్యం కూడా మంచిది కాదు, అది కూడా ఉంది. సో ఫైర్లాగా ఉండాలన్నమాట, ధైర్యంగా ఉండాలి. రెండోది, ఏదైనా టచ్ చేస్తే ప్యూరిఫై చేయాలి మన పర్సనాలిటీ, ప్యూరిఫైయింగ్ పర్సనాలిటీ, థెరప్యూటిక్ క్యూరేటివ్ పర్సనాలిటీ. మూడోది డిటాచ్డ్, ఈ మూడు. సో అలాగే నువ్వే ఊహించుకొని మూన్ నుంచి ఏమిటి, సన్ నుంచి ఏమిటి, పిజన్ నుంచి ఏమిటి, పైథాన్ నుంచి ఏంటి నేర్చుకోవాలి, బీస్ నుంచి ఏంటి నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు అది కూడా ఆలోచించు. బీస్ చూడు, బీస్ బీ అన్నది కందిరిగా మంచి పూల దగ్గరికే వెళ్తుంది. పెంటకుప్పు మీద కందిరిగా కూర్చోదు, ఈగా కూర్చుంటుంది. ఈగ ఒక నిమిషం దేవుడు ప్రసాదం మీద కూర్చుంటుంది, రెండో నిమిషం పెంటకుప్పు మీద పోయి కూర్చుంటుంది. ఈగకి స్వభావం అటువంటిది. చాలామంది మనుషులు అలాగే ఉంటారు, గుడికి వస్తారు, గుడికి అయిన తర్వాత తిన్నగా పోయి బారుకు పోయి తాగుతారు, లేక ఇక్కడ కూర్చుని వెధ మాటలన్నీ మాట్లాడతారు. సో వాళ్ళు ఈగల్లాంటి వాళ్ళు. మనం ఎలా ఉండాలి, కందిరి ఈగలా ఉండాలి. అంటే ఎప్పుడు తేనె కోసం, అంటే ఏమిటి, సత్సంగం, ఎవరైనా మంచి భగవద్గీత రామాయణ భారతం లేక మనకి పనికొచ్చే నాలెడ్జ్ అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళతోటే తిరగాలి, సత్సంగత్వం చేయాలి. అందుకే కానీ దుస్సంగత్వం కుస్సంగత్వం చెయ్యకూడదు, అది బి. కానీ బీతో ప్రాబ్లం ఏంటంటే అలా తేనె తెచ్చి ఒక చోట పెట్టేస్తూ ఉంటుంది, అది ఇంకోడెవడో పట్టుకుపోతాడు. అందుకని ఐశ్వర్యం ఉత్తినే కూడబెట్టడం కాదు, ఐశ్వర్యం డబ్బు అన్నది, ధనాన్ని సరిగ్గా వాడాలి. వాడకపోతే దొంగలు ఎత్తుపోతారు, లేకపోతే పోతుంది. అందుకని ఐశ్వర్యం వాడాలి, వాడకుండా పెట్టుకుంటే ఏంటి లాభం, ఎలాగో మంది కాదు, మనకిచ్చాడు భగవంతుడు. సో దాన్ని కరెక్ట్ ధర్మకార్యాలకి వాడుతూ ఉండాలి. సో ఇలాగ ఏం నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోకూడదు, అంటే ఈ జంతువు వలన, దీని వలన, ఇది దీని నుంచి మంచి గుణాలు ఇవి మనం నేర్చుకోవాలి, దానిలో ఈ లోపాలు ఉంటాయి అవి మనం అవాయిడ్ చేయాలి అనుకుంటూ నువ్వు మంచిగా దత్తాత్రేయుడు 24 గురువులు గురించి నీ తెలివితేటలు క్రియేటివిటీ వాడి నువ్వే మంచి లెక్చర్ ఇచ్చావనుకో, గొప్ప ప్రవచనకర్తవి నువ్వే. ఇంట్లో కూర్చొని ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఒక ఇంట్లో, మీ ఇంట్లో వాళ్ళకి చిన్న ప్రాక్టీస్ యాక్టివిటీ అందరికీ నేర్పించేయండి. అందరిని అడగండి భూమి నుంచి ఏం నేర్చుకోవచ్చు, చిన్న యాక్టివిటీలా.
అందరూ ఏదేదో చెప్తారు. అవన్నీ గుర్తుపెట్టుకోండి, రేపొద్దున ఒక స్పీచ్ ఇవ్వండి, యూట్యూబ్లో రికార్డ్ చేయండి, అప్లోడ్ చేయండి. సో యూ విల్ బీ రెడీ టు గివ్ ఎ నైస్ టాక్. అది అప్పుడు నువ్వు కథావాచక్ అంటే రాకాంటియర్, ఇంగ్లీష్లో RACONTEUR, రాకాంటియర్ అంటే కథలు చెప్పేవాడు, పురాణ కథలు చెప్పేవాడు, ఏదో పిచ్చి పిచ్చి కథలు అన్నీ కాదు. రైట్, జై శ్రీరామ్.